సుడిగాలి మొదలైంది, మాయం వస్తుంది, మనల్ని అంతం చేస్తుంది, మనమందరం చనిపోతాం. ఎక్కడున్నావు? ఏంటి గోళ? అయ్యో సీత, నువ్వేడొద్దు, నీకు మాత్రం ఏమి కాదు, నన్నేమి చెయ్యొద్దు మాయమ్మ. మాయమ్మ తను వచ్చేసింది, ఇక మనం ఎవరం బతకండి. ముందు ముళ్ళు తీయండి, త్వరగా మీకే చెప్పే త్వరగా తీయండి. ఏం మాట్లాడుతున్నావు సీత? వీడేంట్రా అంటే చచ్చిన వాడిని నేను చూశాను అంటూ కొత్త కొత్త కథలు చెప్తున్నాడు. నువ్వు నోరు మీరా. ఇక నువ్వు ముళ్ళు గుచ్చుకున్న దానికి ఇంత పెద్ద బిల్డప్ప? ఎవరసల మాయా పిశాచి? ఇదొక కొత్త కథ. మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది మాయమ్మే, ఇప్పుడు మనల్ని ఆటాడిస్తున్నది మాయమ్మే. మాయమ్మ ఈ ఇంట్లోనే ఉండేది, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు తిరిగి వెళ్ళలేదని మా బామ్మ చెప్తుంటే నేను విన్నాను. మాయమ్మ గురించి ఈ రోజుకి మాట్లాడుకుంటారు. తన రక్తదాహం కోసం మనుషుల్ని వేటాడుతుంది, తన మాయాజాలంలో మనుషుల్ని ఇరికించి రప్పించుకుంటుంది, అమృతాన్ని కూడా విషంగా మార్చేస్తుంది. నాన్సెన్స్, ఇదంతా నమ్మే కథేనా? పృథ్వీ, జస్ట్ లిసన్ టు హర్, తను చెప్పింది కూడా నిజం కావచ్చుగా. ప్లీజ్ నోరు మూస్తావా? ఈ చందమామ కథల్ని నేను నమ్మను. నమ్మాలి పృథ్వీ, నమ్మని వాళ్ళని నమ్మిస్తుంది, నమ్మని వాళ్ళని హతమారుస్తుంది. మన లోపలికి రావడం వల్లే ఇలా జరుగుతోంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అక్క. మనం ఇక్కడి నుంచి బయటపడే మార్గమే లేదా? లేదా. అసలు ఏంటి ఏంటి మీ గోలంతా? చీకట్లో తాడు కూడా మనకి పాములా కనిపిస్తుంది. విచక్షణ జ్ఞానం మనకుండాలి. మీ అందరిని బయటికి తీసుకెళ్లే పూచి నాది. తను ఏం మాట్లాడుతున్నాడు? మనందరినీ బయటికి ఎలా తీసుకువెళ్తాడు? గురూజీ, మీరేం మాట్లాడలేదంటే ఆడుకుంటారు. రేపు తిరిగి పందా, వీళ్ళందరినీ నువ్వే చూసుకోవాలి. వస్తా మాయా డార్లింగ్, ఐఎమ్ కమింగ్. వీడు చాలా తేడాగాడు. తమాషాలు చేసే టైం ఇది? వాట్ ఎ స్టూపిడ్ ఈస్. ఈ టైంలో తమాషాలు ఏంటి? దేవుడా, నాకు ప్రాణం పోయినంత పని అయింది, ఈ టైంలో ఈ తమాషాలు ఏంటి? మాటలు వింటుంటే నాకెందుకు తనే కావాలని మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి మన ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాడు అనిపిస్తోంది. గురూజీ, ఎవరు మాట్లాడతారు? నిశ్శబ్దంగా ఉండండి.